So we are in the topic of equivalence of CFG and PDA, and now we are in the conversion of CFG to PDA. So here, look into this. We can construct an equivalent PDA for the given CFG. And here, let us assume that. So manam CFG to PDA conversion cheptunna ante first man degre untundi. We have CFG in our hands. And from that, we need to get PDA. Idantha nen last class lo cheppinatte unnane. ఈ పార్ట్ అయిపోయినట్టుంది ఒకసారి చెప్పండి నాకు ఎవరైనా లాస్ట్ క్లాస్ లో నేను ఇదంతా కూడా సో హియర్ ఇనిషియల్లీ వి హావ్ ఎ గ్రామర్ సో ఫ్రమ్ దట్ గ్రామర్ వి నీడ్ టు జనరేట్ ద పిడిఏ సో పిడిఏ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది దిస్ ఇస్ ద పిడిఏ డెఫినేషన్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ హౌ మెనీ టపుల్స్ 7 టపుల్స్ ఆర్ దేర్ అండ్ వన్ మోర్ థింగ్ టు రిమెంబర్ ఇస్ వైల్ కన్వర్టింగ్ గ్రామర్ టు పిడిఏ వి కెన్ ఓన్లీ డిరైవ్ PDA with which can accept the strings by empty stack. We can't derive PDA with final state. So PDA with final state ni manu derive cheyalemu. Empty stack tho acceptance unde PDA ni derive cheyagalutam kabatti ikkada manam 5 pettesukundam instead of just a second. Instead of mentioning the final state here we need to mention 5 here because ee conversion process lo manam ఎలాంటి పీడిఏని డిరైవ్ చేయగలుగుతాము అంటే దట్ పీడిఏ షుడ్ యాక్సెప్ట్ ద స్ట్రింగ్స్ బై ఎంటీ స్టాక్ ఓన్లీ నాట్ విత్ ద ఫైనల్ స్టేట్ ఓకే మనం డిస్క్రిప్షన్ తీసుకున్నాం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ డిస్క్రిప్షన్ బీటీపీఎస్ అని చెప్పి తీసుకున్నాం అలాగే మిషన్ డిస్క్రిప్షన్ తీసుకున్నాం మిషన్ డెఫినేషన్ తీసుకున్నాం సో నౌ ద ఎయిమ్ ఈస్ టు డిఫైన్ ఈచ్ అండ్ ఎవ్రీ టపుల్ ఆఫ్ దిస్ మిషన్ సో ఈ మిషన్లో ఒక్కొక్క టపుల్ని మనం డిఫైన్ చేసుకుంటూ రావాలి సో కమింగ్ టు క్యూ సో హియర్ coming to Q, here Q is equal to, so in this conversion we should have only one state. We should have only one state. So for this we have used a small Q here. So ee conversion process lo resultant ఈ కన్వర్షన్ ప్రాసెస్ లో రిజల్టెంట్ పీడిఏ ఏదైతే ఉందో దాంట్లో ఒక స్టేటే ఉంటుంది ఆ స్టేట్ కూడా క్యూనే అన్నమాట దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ వీ నీడ్ టు ఫాలో సో దట్స్ వై హియర్ వీ హ్యావ్ టు మెన్షన్ క్యూ ఓన్లీ అండ్ ఆఫ్టర్ దట్ కమింగ్ టు సిగ్మా సో ఈ ఇన్పుట్ సింబల్స్ని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే వీ కెన్ టేక్ ఫ్రమ్ ద టెర్మినల్స్ ఆఫ్ ద గ్రామర్ సో డైరెక్ట్గా టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో గ్రామర్కి వాటిని మనం ఇన్పుట్ సింబల్స్ అని చెప్పి తీసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ సింబల్స్ సో పీడిఏలో స్టాక్ సింబల్స్ ఉంటాయి కదా పీడిఏలో స్టాక్ సింబల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే ద స్టాక్ సింబల్స్ ఫ్రమ్ ద పీడిఏ కెన్ బి టేకెన్ యాజ్ యూనియన్ ఆఫ్ దీస్ టూ వి అండ్ టి సో ఈ రెండింటి యూనియన్ని మనం ఇక్కడ స్టాక్ సింబల్స్ కింద తీసుకుంటున్నాం ఓకే అండ్ కమింగ్ టు క్యూ నాట్ సో క్యూ నాట్ అంటే ఏంటి ఇనీషియల్ స్టేట్ అసలు మనకుందే ఒక స్టేట్ కదా ఇక్కడ ఒక స్టేటే ఉన్నప్పుడు దాంట్లో ఇనీషియల్ స్టేట్ అయినా ఫైనల్ స్టేట్ అయినా ఏదైనా అదే కదా సో హియర్ Q naught is nothing but Q itself. So, ikkada Q naught ni kuda define chesesam. Coming to Z naught. So, Z naught can be taken from the start symbol. So, grammar lo unna start symbol. Endukante man daggara unna information ee naalugu tuples. We have only 4 tuples with us. That is V, T, P and S. So, by using these 4 tuples, we need to define these 7 tuples. So, okkokka tuple ni ela define chesukuntu vastunnam anedi manam cheptunnam ikkada. So, ikkada స్టాక్ సింబల్ ఇనిషియల్ స్టాక్ సింబల్ జెడ్ నాట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ దిస్ ఎస్ సో జెడ్ నాట్ ఈస్ ఈక్వల్ టు ఎస్ సో ఇక్కడ అన్ని డిఫైన్ చేసేసాం క్యూని డిఫైన్ చేసాం సిగ్మా టౌ ఈ ట్రాన్సిషన్స్ని డిఫైన్ చేయలేదు అలాగే క్యూ నాట్ని డిఫైన్ చేసాం జెడ్ నాట్ డిఫైన్ చేసాం అండ్ హియర్ ఈస్ 5 అది దాన్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు సో ఇంకా మిగిలింది ఏంటి అంటే డెల్టా సో దిస్ మూవ్స్ ఇన్ ద పీడిఏ కెన్ వి గెట్ దిస్ మూవ్స్ ఫ్రమ్ ద productions of the grammar so grammar lo productions daggar nunchi manu vitin teeskochu how we get what is the procedure to get the moves in the pda from the productions of the grammar ela teeskochu so here is here are two rules to get that so here rule 1 says that first of all manu rules daggariki velle munde first we need to list out all the variables and terminals in the grammar so grammar lo ee variables unnai ee terminals unnayo manam first list out cheskovali so for every variable you need to follow rule 1 and for every terminal you need to follow rule 2 so prathi variable kante enni variables unnayo suppose mana grammar lo 5 variables unnay ankonni 5 times ee rule 1 ni apply chestam manaki 5 times aa productions ane vastayi moves vastayi
suppose mana grammar lo oka three terminals unnai, so we need to apply rule 2 for three times for the three terminals and we need to have three moves accordingly. So manam three times apply chestamo manaki enni moves ostai, three moves ostai. Okay, just a second. So we can get three moves, right? Okay, how we can apply these? Suppose my variable is a. In the grammar I have a variable a, then what I need to do? Dollar of delta of q, because this is only the state I have, comma epsilon. This is the rule, this is the template of the rule. That means we need to follow that. There are no other questions to raise. This is the template we need to follow, because C language lo chusuntaru integer ni oka variable ni define cheyalante ela chestam, oka variable ku oka value ni assign cheyalante int ante data space, data type space, variable name is equal to some value semicolon. Alage enduku cheyali ante, because that is the syntax we need to follow. Here also this is the rule is nothing but that is a template you need to follow. So ikkada manakunda okay oka state q kabatti q mention chestam, and epsilon here we have to place, and here is a variable. Suppose nenu teeskunna example lo a anedi variable aithe ikkada a pettam, suppose b anedi variable aithe b place chestam, is equal to same q comma productions of a. Suppose a ki production ila undu anku, suppose a tends to alpha is a production, then you need to place alpha here. Some a tends to beta is a production, you need to place beta here. So a productions aithe a ku unnayo, aa productions annitni ikkada place chestam. This is the one rule. And what is another rule for terminal? So q is the state here, and ikkada a terminal aithe teeskunnamo ikkada kuda ade terminal teeskuntunnamo, is equal to you need to be in the same state q and epsilon. Nothing is pushed and nothing is popped. So idi rule template, veetini meeru gurtu pettukodave, vere other option em ledhu. You need to remember this endukonte this is according to the authors investigation. This rule is formed according to the authors investigation. So let me go through one example problem, how to get the PDA from the context free grammar, so that you can have an idea about that. So here, construct PDA equivalent to the following context free grammar, and here the context free grammar is S tends to 0BB and B tends to 0S, 1S and 0. Just a second. Okay, so ikkada first manam emi identify cheyali. First we need to identify how many terminals are there in the grammar and how many variables are there in the grammar. So how many terminals are there in the grammar? Two, ma'am. Two variables and how many terminals? Two terminals, 0, 1 anevi terminals. Two terminals. Yeah. S and B anevi variables. So two variables, two terminals unnai kabatti manam rule 1 ni two times apply chestam, rule 2 ni kuda two times apply chestam. Total manaki four emantaru vaatni four moves vastayi manaki. So adi gurtu pettukovalsina issue. And before that we need to define each and every tuple of the PDA. So PDA lo okoka tuple ni define chestunnam. Idi as it is inda cheppinatte untundi. Q ni ela define chestam? We have only one state, that is small q. And coming to sigma, that can be taken from terminals. So what are the terminals here? 0, 1. So direct the 0, 1 ikkada iskuntam. Coming to tau, so tau can be taken from the union of both variables and terminals. So manaki variables sb unnai, terminals 0, 1 undai. So ee naligitni kalipi manu tau kinda iskuntam, and initial state is q itself, and z naught is the start symbol. So grammar lo start symbol enti s kabatti here z naught is equal to s. And now coming to the moves of the, that means transitions of the PDA. So these are the two rules we have discussed earlier. And coming to the transitions, we have, so what are all the variables we are having in the grammar? S and B are the variables. Coming to S, so first S ki raaskundam. S ki raaskunte ela untundi? Dollar of q comma epsilon comma s is equal to q comma S productions అన్ని రాసుకోవాలి. S productions ఏ ఉన్నాయి చూడండి ఒకసారి. What are the productions of S? S productions ఏ ఉన్నాయి? 0 BB.
జీరో బీబీ అనేది ఎస్కున్న ప్రొడక్షన్. సో ఇక్కడ జీరో బీబీ మెన్షన్ చేస్తాం, క్యూ కామా జీరో బీబీ. సో ఒక వేరియబుల్ కి మనం ఒక ప్రొడక్షన్, ఒక ట్రాన్సిషన్ రాయడం అయిపోయింది. లెట్ అస్ కన్సిడర్ అనదర్ వేరియబుల్, దట్ ఈస్ వాట్, బి, రైట్? సో దానికి రూల్ ఎలా రాయాలి మనం? డాలర్ ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా బి, ఓకే, డాలర్ ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా బి ఇస్ ఈక్వల్ టు క్యూ కామా ప్రొడక్షన్స్ ఆఫ్ బి. సో వాట్ ఆర్ ద ప్రొడక్షన్స్ ఆఫ్ బి హియర్? జీరో ఎస్, వన్ ఎస్, జీరో. సో జీరో ఎస్ కి ఒక ట్రాన్సిషన్ రాసుకుంటాం, వన్ ఎస్ యూజ్ చేసి ఇంకొక ట్రాన్సిషన్ రాసుకుంటాం, అండ్ జీరో యూజ్ చేసి ఇంకొక ట్రాన్సిషన్ రాసుకుంటాం. సో ఒకసారి చూడండి హియర్. సో క్యూ కామా ఎప్సిలాన్ కామా బి ఇంప్లైస్, ఒక ఒక మూవ్ ఎలా ఉంటుంది? యూ హ్యావ్ క్యూ కామా జీరో ఎస్, ఆర్ యూ హ్యావ్ క్యూ కామా వన్ ఎస్, ఆర్ యూ హ్యావ్ క్యూ కామా జీరో, రైట్? అండ్ కమింగ్ టు ద టెర్మినల్స్, సో వీ హ్యావ్ టెర్మినల్స్ జీరో అండ్ వన్. సో ఇఫ్ యూ కన్సిడర్ జీరో, వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ ట్రాన్సిషన్ వీ నీడ్ టు రైట్? డాలర్ ఆఫ్ క్యూ కామా జీరో కామా జీరో ఇస్ ఈక్వల్ టు క్యూ కామా ఎప్సిలాన్, హియర్ ఇట్ ఈస్, రైట్? అండ్ కన్సిడర్ వన్, నౌ ఇట్ ఈస్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ యూ నీడ్ టు రైట్ జీరో వన్ టైమ్ అండ్ యూ నీడ్ టు రైట్ వన్ వన్ టైమ్. సో హియర్ ద ట్రాన్సిషన్ ఈస్ డాలర్ ఆఫ్ క్యూ కామా వన్ కామా వన్ ఈస్ ఈక్వల్ టు క్యూ కామా ఎప్సిలాన్, హియర్ ఇట్ ఈస్. సో దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ వేర్ హ్యావ్, దీస్ ఆర్ ఆల్ ద మూవ్స్ వేఆర్ గెటింగ్, ట్రాన్సిషన్స్ వేఆర్ గెటింగ్. Okay, with this the PDA construction is over. So in your exams, after constructing this, you need to take an string from that grammar. So grammar lo unde, endukante manaki istundi grammar okate, grammar nunchi PDA convert cheyali. So grammar lo unde string teeskoni, you need to consider that, you need to take the string from the grammar and danni ee moves use chesi manam evaithe transition raaskunnamo aa transitions use chesi instantaneous description dwara manam యాక్సెప్టెన్స్ స్టేట్ కి యాక్సెప్టెన్స్ అయ్యింది అని చెప్పి చూపించాలి. అలా చూపిస్తేనే మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న పీడిఏ కరెక్ట్ అని చెప్పి. మీరు సపోజ్ అది చూపించలేకపోయినా, లేదంటే ఇక్కడ ప్రూవ్ అవ్వకపోయినా, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అనేది ప్రూవ్ అవ్వకపోయినా, మీరు రాంగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో దట్ హ్యాస్ టు బి మెన్షన్డ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ దట్ వన్ మోర్ థింగ్ హియర్, we have deterministic PDA and non-deterministic PDA, and in this example we get some PDA which is deterministic or non-deterministic. Which is deterministic or non-deterministic, anybody? Deterministic or non-deterministic? Here we have a PDA with these transitions. Is it deterministic or non-deterministic? Non-deterministic. Very good, non-deterministic. Why it is non-deterministic means? Because it, here if you observe the second transition, you have more than one way to go, more than one action to take. So if at all you get an ambiguity in selection of action, that the PDA belongs to a non-deterministic PDA. So in this way you get PDA from the given context free grammar, and in the material also you have different examples provided, so you can go through that examples. I'm not going to explain all those examples. So let us consider another way, PDA to CFG. So push-down automata to, your material is not like this, that is well written. So you can go through that material. Temporarily, I'm using this particular material to explain you. So coming to PDA to CFG. So now our task is to convert, to derive the context-free grammar from the given పీడిఏ. సో ఇక్కడ కూడా అంతే. సో ఫస్ట్ మనకు పీడిఏ ఇస్తారు, దాని నుంచి మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ని డిరైవ్ చేయాలి. సో పీడిఏ వీ ఆల్రెడీ నో దట్ దిస్ ఇస్ ద గివెన్ పీడిఏ, అండ్ ఫ్రమ్ దిస్ పీడిఏ యూ నీడ్ టు డిరైవ్ దిస్ గ్రామర్, ఓకే? సో హియర్ వాట్ హియర్ వీ హ్యావ్ ద డెఫినేషన్ ఆఫ్ ఆల్ ద టపుల్స్ వీ హ్యావ్, అండ్ ఫ్రమ్ దట్ వీ నీడ్ టు గెట్ ద డెఫినేషన్ ఆఫ్ ఈచ్ అండ్ టపుల్ ఇన్ ద గ్రామర్. సో క్యూ అంటే ఏంటో ఇస్తారు మనకి, సిగ్మా ఇస్తారు, టౌ ఇస్తారు, ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. దాని నుంచి మనం ఏం డిరైవ్ చేయాలి అంటే, యూనిట్ టు గెట్ ద వేరియబుల్స్, యూనిట్ టు గెట్ ద టెర్మినల్స్, యూనిట్ టు గెట్ ద ప్రొడక్షన్స్, అండ్ యూనిట్ టు గెట్ ద స్టార్ట్ సింబల్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్ హియర్? సో కన్సిడర్ వి So consider V here.
V is the variable. V is the variable here, right? So variable, how can we get variables? Where the set of variables V consisting of the special symbol S, which is the start symbol, and all the symbols from the P, X, Q. So pay little more attention for this particular conversion. So it is little complex, but not too much. So pay little attention. You already know all these things, and this is just a revision class. Remember that. So here, all symbols of the form P, X, Q, where P and Q are states in Q, and X is a stack symbol in tau. So ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఏంటి v కావాలి టెర్మినల్స్ కావాలి p కావాలి s కావాలి సో మనం v ఎలా వస్తుందో దాని గురించి మాట్లాడుకుంటున్నాం సో హౌ టు గెట్ v v ని ఎలా తీసుకురావచ్చు అంటే we have two kinds of values for v one value is directly the start symbol which is the start symbol so the special symbol s అనేది అంతే కదా ఇక్కడ ఒకసారి చూడండి జస్ట్ అప్లై కామన్ సెన్స్ if you have v just a second okay so ikkada oka grammar lo వేరియబుల్స్ అన్నాము వేరియబుల్స్ అంటున్నాము స్టార్ట్ సింబల్ అంటున్నాము దిస్ ఈజ్ ఆబ్వియస్ థింగ్ ఈస్ ఎస్ షుడ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ వి అంతే కదా ఎస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వేరియబుల్ ఎస్ కూడా ఒక వేరియబులే కదా ఇంకా దాని గురించి మరి డిఫాల్ట్గా చెప్పక్కర్లేదు అదే ఇక్కడ చెప్తున్నాం అంతే ద స్పెషల్ సింబల్ ఎస్ విచ్ ఇస్ ద స్టార్ట్ సింబల్ షుడ్ డిఫాల్ట్లీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రేక్ అవుతుందా నెట్ సిగ్నల్ బాగానే ఉందిరా నా దగ్గర ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా ఒకసారి చెప్పండి ఇక్కడ ఇక్కడ డిఫాల్ట్ గానే సిగ్నల్ సరిగ్గా ఉండదు బట్ నేను సిగ్నల్ వచ్చే ప్లేస్ లోనే కూర్చున్నాను సరే నేను ఒక ప్లేస్ చేంజ్ అవుతాను ఇంకా అక్కడ కూడా బ్రేక్ అయితే ఈ క్లాస్ ముగిస్తాను ఇంకా జస్ట్ సెకండ్ ఓకే So given a PDA, we need to get the context-free grammar. So PDA lo em untai telusu kada states untai sigma untundi some tau symbols and all the other symbols we have in the PDA along with some productions kada vitna antam transitions. So variable ni ela teeskravali grammar lo em untai VTPS untai. So how to get the variables ni ela teeskravali two kinds of variables we have right cheptunnam kada One is the stack symbol capital S. So here capital S is directly taken here as one of the variable. And what is the other variable we have? Inko variable ela teeskravali. So ikkada states chusukovali. We need to consider states. We need to consider set of states and we need to consider the stack symbols. So ee rendu combination tho manam remaining variables ni raaskovali. ఈ రెండింటి కాంబినేషన్ తో రిమైనింగ్ వేరియబుల్స్ ని రాసుకోవాలి ఎలా రాసుకోవాలి ఇలా త్రీ టపుల్ నొటేషన్ ఉంటుంది వేరియబుల్స్ కి సో ఫస్ట్ లాస్ట్ టపుల్ స్టేట్స్ నుంచి తీసుకోవాలి ఈ మధ్యలోది మాత్రం స్టాక్ సింబల్స్ నుంచి తీసుకోవాలి ఓకేనా ఫస్ట్ లాస్ట్ స్టేట్స్ నుంచి తీసుకుంటాం ఈ మధ్యలో సింబల్ స్టాక్ సింబల్ నుంచి తీసుకుంటాం సో క్యూ నాట్ ఎక్స్ క్యూ వన్ క్యూ నాట్ జెడ్ నాట్ క్యూ వన్ దట్ ఈస్ వన్ కాంబినేషన్ క్యూ నాట్ ఎక్స్ Yeah, same symbols also there here. Q naught X Q naught, Q naught X Q one, Q one X Q naught. So, meer ela chusukunna X tho mottam raaseskunte, daani tarvata X badulu Z pettukoni migitha combinations raaseskochu. So, ikkada manaki two states unnai. Two states ante two values ankonde. Two values ni enni combinations lo manam express cheyochu. Suppose you are having 0 and 1. Two binary values you are having. How many combinations of two values can we get? ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి మనకి ఫోర్ కాంబినేషన్స్ వస్తాయి 0 0 0 1 1 0 1 1 సో ఇక్కడ కూడా మనకి క్యూ నాట్ క్యూ వన్ అని టూ స్టేట్స్ ఉన్నప్పుడు ఎన్ని కాంబినేషన్స్ రాసుకోవచ్చు ఫోర్ కాంబినేషన్స్ రాసుకోవచ్చు
Q0, 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 Q1, Q1, Q0, Q1, Q1. So in all the combinations, majlo X pedtar oksari. Ala four variables oste. Inko oksar Z0 pedtar. Ala inko four variables oste. Like this, you are having total 8 plus 1 start symbol. Total 9 variables you are having. Is it clear till now? Yeah. So variables such as me. Next calls in the NT, VT, PS low, next thing T gaoligata. So terminals, how we can get terminals? Terminals can be taken from the sigma. Input symbols ninchi direct ka terminals ni raas kochu. So here the input symbols are 0, 1. So from this you can directly write the 0, 1 here. And start symbol is S itself. Next one calls in the NT, productions call. So how to get productions? How to get productions? So we can get productions from the transitions. So okoka transition nunchi okoka production manam teeskravachu. So in that also we have two types of transitions. Pushing move, popping move. Suppose pushing move aithe deen nunchi oka rakamaina productions teeskovachu manam. Popping move ivi pushing move. Ee first three mention chesthe pushing moves endukante ikkada epsilon ledu, some other symbols evo unnai. So ee first moodu enti ante pushing moves. Next unna rendu popping moves. Next identi pushing move. Next identi popping move. So manaku pushing moves the ela react avali, pushing popping moves the elanti productions raskoval anedi chusam. And before that danikanna munde em cheyali manam start symbol ki konni moves raskovali. Start symbol ki moves raskun tarvata appudu manam start symbol ki productions raskun tarvata appudu manam okokka moon inchi productions, equivalent productions raskuntu vellali. So coming to the productions for the start symbol. Start symbol ki productions ela raskovali ani cheptunna. What is the rule one? Rule one lo em cheptunnam start symbol productions ela vastayi. Here is the rule one. Here is the rule one. S tends to Q naught, Z naught, Q. So Q naught fixed one, Z naught kuda fixed hai. ఇక్కడ Q బదులు Q బిలాంగ్స్ టు క్యాపిటల్ Q అంటున్నా అంటే Q బదులు ఈ అన్ని ఉన్న అన్ని స్టేట్స్ ని 1 బై 1 పెట్టుకోవచ్చు అన్నమాట ఈ Q నాట్ Z నాట్ అనేది మాత్రం ఫిక్స్డ్ S tends to Q నాట్ Z నాట్ అనేది ఫిక్స్డ్ గా మెన్షన్ చేసుకుంటాం సో హియర్ S tends to Q నాట్ Z నాట్ మనకున్న స్టేట్స్ ఏంటి ఇక్కడ Q నాట్ Q1 సో S tends to Q నాట్ Z నాట్ Q నాట్ అండ్ S tends to Q నాట్ Z నాట్ Q1 సో దీస్ ఆర్ ఆల్ ద టు ప్రొడక్షన్స్ వి ఆర్ హావింగ్ ఓకే S ప్రొడక్షన్స్ ఈ రెండు అన్నమాట అండ్ నెక్స్ట్ After that, ఏంటి ఒక్కొక్క రూల్ ని ఒక్కొక్క మూవ్ ని కన్సిడర్ చేయడం అది పుషింగ్ మూవ్ ఆ పాపింగ్ మూవ్ ఆ చూసుకోవడం దాన్ని బట్టి మనం ప్రొడక్షన్స్ ని రాసుకోవడం సో పాపింగ్ మూవ్ పుషింగ్ మూవ్ కొంచెం కష్టంగా ఉంటుంది దీని ప్రస్తుతం నేను పక్కన పెట్టేస్తున్నాను ఐఎమ్ కన్సిడరింగ్ ద పాపింగ్ మూవ్ ఫస్ట్ సో ఈ ఫోర్త్ మూవ్ ని కన్సిడర్ చేసుకుంటున్నాను పాపింగ్ మూవ్ వస్తే దీని నుంచి ప్రొడక్షన్స్ ఎలా రాసుకోవాలి ఇక్కడ ఉంది కదా ఫర్ ఎవ్రీ పాపింగ్ మూవ్ ఇఫ్ ద పాపింగ్ మూవ్ ఈస్ లైక్ దట్ దిస్ ఇస్ ద రెస్పెక్టివ్ ప్రొడక్షన్ ఐ హ్యావ్ ఎలా రాసుకోవాలో చూద్దాం దీనికి ఫోర్త్ ఎగ్జాంపుల్ కి వెళ్ళిపోతున్నాను నేను డైరెక్ట్ గా ఫోర్త్ మూవ్ హియర్ దిస్ ఇస్ ద ఫోర్త్ మూవ్ ఇక్కడ నేను ఫార్ములా రాస్తే బెటర్ గా ఉంటుంది ఓకే ఎనీవే సో హియర్ క్యూ నాట్ దిస్ ఇస్ ద మూవ్ వీఆర్ హ్యావింగ్ అండ్ దిస్ ఇస్ ద ఈక్వలెంట్ ప్రొడక్షన్ ఐ కెన్ గెట్ సో హియర్ యూనిట్ టు రైట్ క్యూ నాట్ డైరెక్ట్లీ హియర్ యూనిట్ టు రైట్ ఎక్స్ హియర్ యూనిట్ టు రైట్ Q1. This Q1 I need to write here. Sigma epsilon you need to write here. Formula chuddam sir ela undo. Let's go to the formula first. So this A you need to place here. This Q is should be placed here. This Z should be placed here. And this should be placed here. So ee epsilon ni manam pattichukomu. Ee four symbols tone manam ikkada మూ ని రాసుకుంటున్నాం ఈ ఫోర్ సింబల్స్ తోనే మనం ప్రొడక్షన్ ని రాసుకుంటున్నాం ఈ ఏ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది ఈ జెడ్ నాట్ ఈ జెడ్ క్యూ డాష్ ఇక్కడికి వస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి సో దిస్ ఇస్ ద ఫోర్త్ మూవ్ యూ నీడ్ టు ఇగ్నోర్ దిస్
ఈ ఎప్సిలాన్ ఇక్కడ పెట్టుకోవాలి, ఈ క్యూ ఇక్కడికి రాసుకోవాలి. దిస్ ఈస్ క్యూ నాట్ క్యూ వన్, ఇది క్యూ వన్ కాదు క్యూనే. సో క్యూ నాట్ షుడ్ బి ప్లేస్డ్ హియర్, ఎక్స్ షుడ్ బి ప్లేస్డ్ హియర్, దిస్ క్యూ షుడ్ బి ప్లేస్డ్ హియర్. సో ఇక్కడ కూడా అంతే, ఇది కూడా పాపింగ్ మూవే. దీన్ని ఎలా రాసుకోవాలి, క్యూ వన్ని డైరెక్ట్గా రాసుకోవాలి, ఎక్స్ని ఇక్కడ రాసుకోవాలి, ఈ క్యూ వన్ని ఇక్కడ రాసుకుంటాం, ఈ ఎప్సిలాన్ని ఇక్కడ రాసుకుంటాం. ఇంకేమైనా పాపింగ్ మూవ్స్ ఉన్నాయా? దిస్ ఇస్ ఆల్సో పాపింగ్ మూవ్. క్యూ వన్ షుడ్ బి ప్లేస్డ్ హియర్, దిస్ జెడ్ నాట్ షుడ్ బి ప్లేస్డ్ హియర్, క్యూ వన్ షుడ్ బి ప్లేస్డ్ హియర్, దిస్ జీరో షుడ్ బి ప్లేస్డ్ హియర్. సో ఇవన్నీ కూడా మనకి పాపింగ్ మూవ్స్. కమింగ్ టు ద పుషింగ్ మూవ్. సో పుషింగ్ మూవ్కి మనకి ఫార్ములా ఉందా? ఇక్కడ ఏమైనా రూల్స్ రాసుకున్నామా పుషింగ్ మూవ్కి? వాట్ ఈస్ ద పుషింగ్ మూవ్ హియర్? సపోజ్ మనకి పుషింగ్ మూవ్ ఉంటే దానికి ఈక్వలెంట్ యాక్షన్ ఎలా రాసుకోవాలి? జస్ట్ అ సెకండ్. సో ఈక్వలెంట్ యాక్షన్ ఎలా రాసుకోవాలి? క్యూ ఇక్కడ ప్లేస్ చేస్తాం, అండ్ దిస్ జెడ్ షుడ్ బి ప్లేస్డ్ హియర్, అండ్ దిస్ ఈస్ ద న్యూ స్టేట్ వీ నీడ్ టు ప్లేస్, అండ్ దిస్ ఏ షుడ్ బి ప్లేస్డ్ హియర్, అండ్ దిస్ క్యూ వన్ షుడ్ బి ప్లేస్డ్ హియర్, అండ్ ఆల్ దీస్ సింబల్స్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ మిడిల్, రైట్? మీరు ఆ ఫార్ములాని పక్కన పెట్టుకొని రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ పెన్ రైట్ నౌ, దట్స్ వై ఐ కాంట్ ఏబుల్ టు రైట్. సో హియర్ దిస్ క్యూ నాట్ ఇనీషియల్లీ షుడ్ బి ప్లేస్డ్ హియర్. క్యూ నాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫస్ట్ సింబల్, ఫస్ట్ క్యూ నాట్ ఉంది కదా, అది ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ దిస్ జెడ్ నాట్ షుడ్ బి ప్లేస్డ్ హియర్, జెడ్ నాట్ ఇక్కడ పెట్టేసాం. అండ్ దిస్ క్యూ నాట్ అండ్ దిస్ రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ వన్ ఈస్ దేర్, దట్ షుడ్ బి ప్లేస్డ్ హియర్. అండ్ నెక్స్ట్ ఈ ఎక్స్ జెడ్ నాట్ ఎక్కడ పెట్టుకున్నారు? ఎక్స్ జెడ్ నాట్. సో దిస్ ఈజ్ ఓన్లీ దీస్ ఆర్ ద పొజిషన్స్ ఫస్ట్ వీ నీడ్ టు ఫిల్. దీస్ ఆర్ ద పొజిషన్స్ ఫస్ట్ వీ నీడ్ టు ఫిల్. లెఫ్ట్ ఓవర్ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఏం పెట్టుకోవాలో తెలియదు మనకి, ఇక్కడ ఏం పెట్టుకోవాలో తెలియదు, ఇక్కడ కూడా తెలియదు. సో దీస్ ఆర్ ఆల్ ద లెఫ్ట్ ఓవర్ పొజిషన్స్. ఇక్కడ గ్రీన్ కలర్తో టిక్ అయి ఉన్నాయి ఏంటి? డైరెక్ట్గా మనం ఇచ్చిన మూవ్ నుంచి డైరెక్ట్గా రాసుకోగలిగిన సింబల్స్ అవి. ఏమేమి సింబల్స్ డైరెక్ట్గా రాసుకోవచ్చు? క్యూ నాట్ని డైరెక్ట్గా రాసుకోవచ్చు, అలాగే జెడ్ నాట్ని డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు, అలాగే ఇవన్నీ డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎక్స్ని జెడ్ నాట్ని ఇక్కడ ఒకసారి ఎక్స్ వస్తుంది, ఒకసారి జెడ్ నాట్ వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని సింబల్స్ ఉంటే అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ టిక్ చేసినవి మనం డైరెక్ట్గానే రాసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ మార్క్ చేసాం కదా, ఆ క్రాస్ మార్క్ చేసి ఎలా రాసుకున్నాం? దట్ ఈస్ ఫ్రమ్, దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ స్టేట్స్. సో మనకి ఇక్కడ ఏ స్టేట్స్ ఉన్నాయి? క్యూ నాట్ క్యూ వన్ ఉంది. సో క్యూ నాట్ క్యూ వన్లో ర్యాండమ్గా మీరు ఏదో ఒక స్టేట్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ సెకండ్. This Q1 should be placed here, right? Yeah. So this Q0 can be directly taken from here, and this Z0 is also taken from here. This one is placed from here, and this Q0, initially you have Q0, right? That should be placed here. And this X is placed here, and Z0 is placed here. So all these are the known symbols. Priorly, we know all these symbols, and these symbols we don't have any clarity about these symbols. We don't have any clarity about these symbols. So how to place these symbols? So ee migitha symbols evaithe into mark tho chestunnamo aa symbols ekkadi nunchi teeskovali ante q undi kada set of states. So aa q lo unna states ni different combinations lo manam ikkada pettukovachu anamata. So manaki ichina example lo q lo em em unnai ante q0 to q1 unnai. Manaki ichina example lo q lo em em unnai q0 to q1 unnai. సో ఆ రెండింటిని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ కాంబినేషన్స్, ఫోర్ కాంబినేషన్స్ని ఇక్కడ రాసుకుంటున్నాం. అంటే క్యూ నాట్ని యూజ్ చేసుకొని టూ కాంబినేషన్స్ రాసుకున్నాం, క్యూ వన్ని యూజ్ చేసుకొని టూ కాంబినేషన్స్ రాసుకున్నాం. డిడ్ యూ గెట్ మై పాయింట్ ఆర్ నాట్? సో వాట్ ఆర్ ద కాంబినేషన్స్ ఐ హావ్ రిటర్న్ ఇన్ ద సెన్స్, ఈ రెండు ప్లేసెస్లో అంటే ఫస్ట్ టూ ప్రొడక్షన్స్లో నేను క్యూ నాట్ రాసుకున్నాను, సెకండ్ టూ ప్రొడక్షన్స్లో క్యూ వన్ రాసుకున్నాం. సో కమింగ్ టు ద ఫస్ట్ టూ ప్రొడక్షన్స్ హియర్,
If you write Q naught here, you need to write Q naught here also. If you write Q1 here, you need to write Q1 here also. So what about this? Whatever symbol you need to mention here, that symbol you need to mention here. So ikkada a symbol aithe raastamo ikkada kuda ade symbol raastam. Alage tarvata rendu productions lo em chesam? Ikkada Q0 teeskunna ikkada kuda Q0 e vachindi. Ikkada Q1 teeskunna ikkada kuda Q1 e vachindi. So ikkada a symbol aithe raasamo ikkada kuda ade symbol raastam. Alage ikkada kuda a symbol raasamo ikkada kuda ade symbol raastam. So manaki ichina number of states ni batti manam enni combinations raaskovalo anni combinations ikkada manaki vastayi anamata. So ila manam productions ni raaskochu. So the same manner you need to write the productions for all the remaining moves. So any remaining moves aithe unnayo any unnai pushing moves ee first particular pushing move ki manam productions raaskunnam and second move is there, third move is there and sixth move is there. So for all these moves you need to write the productions in the same way. Only thing is here you need to by heart the rules, by heart the template of each and every rule. That is only the solution for this. Okay, is there any other topics left in this chapter? Yeah, so with this your revision of fourth unit is completed. So if it is possible I will take one more class in after in later days and I will start the revision of third second unit. Okay.